కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొమరం పులి ఆడియో ఫంక్షన్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో కనీ విని ఎరుగని రేంజ్లో భారీ స్థాయిలో ఈ ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేయబోతున్నారు. మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెహమాన్ ఈ ఫంక్షన్ కి హాజరు కాబోతున్నారు. దాంతోపాటుగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. ముఖ్యమంత్రి రోసయ్య తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులంతా ఈ ఫంక్షన్ కు రాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆడియో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఒక స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. ముద్దు పేర్లు, కీర్తి కిరీటాలు చాలా మంది హీరోలకుంటాయి. కానీ ఒక్క పవన్ కళ్యాణే తన విరుదుకు తగ్గట్లు ప్రవర్తిస్తాడు. మాటల్లో ఆవేశం, చేష్టల్లో ఉత్సాహం, చాచి కొడితే దిమ్మ తిరిగిపోయే బలం పవన్ కళ్యాణ్ సొంతం. అతనొక చైతన్య శక్తి, ఎనర్జీకి మారు పేరు. స్టైల్ కు, కొత్త కొత్త ఫ్యాషన్ కు, రకరకాల మేనరిజమ్స్ కు ట్రెండ్ సెటర్ గా నిలిచిన స్టార్ పవర్ స్టార్. తొలి ప్రేమతో భారీ హిట్ ఇచ్చి ఖుషితో అభిమానులకు పండుగ చేసుకునేలా చేసి జల్సాతో మరోసారి సత్తా చాటిన పవన్ కళ్యాణ్ జయాపజయాలకు అతీతమైన స్టార్డమ్ ఉన్న హీరో. చూడు చూడు, ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్ గా రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతులతో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్న వదిలేసి ధర్మయుద్ధాలు చేయగలం. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్ వాడి హెడ్ ప్రతి సినిమా రిలీజ్ రోజు అభిమాన వర్షన్ తుఫాన్ అయి చెలరేగింది. రామ చక్కని చిరక మీద గుట్టారు ఎవరు నాకు పచ్చని పచ్చ రంగు. ప్రతి సినిమా ఓపెనింగ్స్ ఒక సునామీని తలపిస్తాయి. అందుకే రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న పులి వస్తున్నాడంటే కనీ విని ఎరుగని హంగామా చూస్తున్నాం. ఆడియో రిలీజ్ కే అభిమానుల సంబరాలు అంబరాన్ని చేరుకున్నాయి. పులి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పులి ఈ మాటే అందరి నోట. నిజమే, మరి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆంధ్రదేశంలో పండుగ వాతావరణం మొదలవుతుంది. మెగా అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు, ఇతర హీరోల అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా పాటలను లైక్ చేస్తారు. పవన్ సినిమా కోసం వేచి చూస్తారు. అద్గది పవర్ స్టార్ స్టామినా. Новое тело, крики, кровь, йоу, ее эра, время, стоп, она в работе, пули, уже на взводе, пули, еле терпели свое предназначение, устали давно, они не имели цели. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ లో ఏదో తెలియని పవర్ ఉంది. ప్రేక్షకుణ్ణి కట్టిపడేసే మ్యాగ్నెట్ లాంటి ఎనర్జీ ఉంది. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించాయి. సుస్వాగతంలో పవన్ పలికిన ఈ డైలాగ్స్ చూడండి. మరొకసారి చెప్పు, ఈ ఒకే ఒక్క మాట కోసం ఎన్నాళ్ళు బ్రతికాను, అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా, నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఒకే ఒక మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అన్నదిగా మిగిలిపోయాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగా అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు, కానీ నీ మనసులో ఉందో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తొలి ప్రేమతో యావత్ యూత్ ను ఆకట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో పవన్ ప్రత్యేకమైన మేనరిజాన్ని కనబర్చాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, ఇలా ఎలాంటి సీన్ లోనైనా అద్భుతంగా నటించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. Ah!
ఏంట్రా? అను, వన్ మోర్ మినిట్. నేను బాంబే రావట్లేదు. ఏ, నా చదువు ఏం కావాలి? మీరు మటుకు పెద్ద చదువులు చదవాలి, నేను మాత్రం పాడైపోవాలా? తొలి ప్రేమ లాంటి భారీ హిట్ తో టాలీవుడ్ లో పవన్ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చేయి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానా అని. ఈ మాట చెప్పడానిక ఇంతకాలం ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగాం. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. పవన్ కళ్యాణ్ కు తమ్ముడు సినిమా కలిసి వచ్చింది. కామెడీ యాక్షన్ మేళవింపైన ఈ యూత్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను అలరించింది. తమ్ముడు తరువాత రిలీజ్ అయిన బద్రి తన కెరీర్ కు మరింత ఊపునిచ్చింది. రొమాంటిక్ సీన్స్ లో ఎంత అద్భుతంగా నటించాడో, యాక్షన్ సీన్స్ లో అంతే అద్భుతంగా డైలాగ్స్ చెప్పి వారేవా అనిపించుకున్నాడు పవన్. బద్రి బద్రీనాథ్ అంటూ దుమ్ము దులిపాడు. నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అయితే ఏంటి? మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. పవన్ కళ్యాణ్ ఎస్జే సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఖుషి. పవన్ ఈ మూవీలో స్టైలిష్ యాక్టింగ్ తో విశేషంగా ఆకట్టుకున్నాడు. దమ్మున్న కథలో దుమ్ము రేపాడు ఈ సిద్ధు సిద్ధార్థ రాయ్. మీరు గుడుమ శక్తి గారు కావచ్చు, తొక్కమ శక్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అది. ఈ సినిమాలోని పవన్ డైలాగ్స్ ను చూడాల్సిందే. సీమ నడిబొడ్డుకొచ్చి భూమారెడ్డింట్లో మాట్లాడుతున్నానని మర్చిపోతున్నావు. ఈ భూమారెడ్డితో పెట్టుకోకు, భూమిదుండవు, అడ్డంగా నరికేస్తాను. ఏంట్రా భూమారెడ్డి భూమారెడ్డి భూమారెడ్డి, నువ్వేనా ఆకాశం నుంచి ఊడిపడ్డావు? నాలుగు కాళ్ళు, ఆరు చేతులు, పక్కల కాయలు, ఇక నాలుగు ఎక్స్ట్రా ఉన్నాయా? నేను ఎవరో తెలుసా? బంగారం. భగభగమంటే భూమి పొరల నుంచి పుట్టింది బంగారం. దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతాం. ఇక్కడ పౌరుషాలు గురించి నీకు తెలీదు. వంద మంది ఎడకలేసుకుని తిరుగుతూ నువ్వేంట్రా పౌరుషం గురించి మాట్లాడతావు? కత్తుల్లో, కొడవల్లో, బరిసెల్లో లేదా పౌరుషం? ఇక్కడ ఇక్కడ గుండెల్లో ఉంది పౌరుషం. ఈ బంగారానికి అది కావాల్సినంత ఉంది. జల్సా సినిమాతో ఆడియన్స్ ను జల్సా చేయించిన పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. ఈ మూవీలో పవన్ పవర్ఫుల్ డైలాగ్ సూపర్. ఖరీదైన బైకులు తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు, డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో, కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకటి చంపడం తప్ప మనం బతకలేమని, మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది, తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. No way you tell.